నమస్తే అండి, గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్తో మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను మన ఛానల్ పెట్టినప్పుడు గోదావరి దోస్ ఛానల్ అంటే భీమవరంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని నేను. అయితే భీమవరంలో ఏ హౌస్ ఉన్నా సరే మన ఛానల్లో పెట్టేవాళ్ళని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ హౌస్ ఉన్నా సరే మన ఛానల్లో పెడుతున్నాను. మన ఛానల్లో చాలామంది భీమవరం వాళ్ళు లేకపోతే భీమవరం ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే మీరు అన్ని వీడియోస్ వేరే ఊర్లో ఉన్న వీడియోస్ కూడా మీరు చూడడానికి ఇబ్బంది పడితే మీకు చిన్న లాజిక్ చెప్తానండి. మన వీడియో టైటిల్లో హౌస్ ఫర్ సేల్ అని ఉంటే అది భీమవరం కాదండి. హౌస్ ఫర్ సేల్ ఇన్ భీమవరం అని టైటిల్లో మెన్షన్ చేస్తే అది భీమవరం హౌస్ వీడియో లెక్క అన్నమాట. అయితే మీరు భీమవరంలో టైటిల్లో హౌస్ ఫర్ సేల్ ఇన్ భీమవరం అంటే చూడండి, హౌస్ ఫర్ సేల్ అంటే అది భీమవరంలో కాదని లెక్క అన్నమాట. ఇంత క్లారిటీగా మీకు చెప్పాను. ఇంకా వీడియో చూడడం చూడకపోవడం మీ ఇష్టం అండి. రమేష్ గారు వీడియో అంతా చూసి వేరే ఊర్లో అని చెప్తున్నారు మీరు, మా టైం వేస్ట్ కదా అని అనుకోవచ్చు మీరు. అందుకనే చిన్న లాజిక్ మీకు చెప్పేశాను. ఇక నుంచి మీరు ఫాలో అవుతూ ఉండండి. ఈ హౌస్ అయితే భీమవరంలో లేదండి. ఈ అందమైన హౌస్ అండి, 2 ఇయర్స్ అయిందండి కట్టి. ఈ హౌస్ మన వాట్సాప్లో ఫొటోస్ వచ్చినాయండి, ఆ ఫొటోస్తో వివరాలు చెప్తూ వీడియో తయారు చేస్తున్నానండి. అయితే మీరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్న ప్రాపర్టీ అమ్మాలంటే మన టైటిల్లో ఉన్న నెంబర్కి హౌస్ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మనకు పెట్టండి. నేను ఇలా వీడియో చేసి పెడతానండి. ఇలా వీడియో చేసినందుకు మీ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు నేను తీసుకుంటలేదండి. ఫస్ట్లో ఇలా యాడ్ చేయడానికి 1000 రూపాయలు అని పెట్టానండి. ఒకళ్ళు ఇద్దరు ఇచ్చారు అంతే, తర్వాత ఎవరు ఇవ్వలేదండి. అందువల్ల ఇప్పుడు ఫ్రీ పెట్టేస్తామన్నమాట. అంటే మన ఛానల్ డెవలప్మెంట్ కోసం నేను ఫ్రీగా యాడ్ చేస్తున్నాను. ఈ యాడ్ కూడా ఫ్రీయేనండి. అయితే మీరు కూడా మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వక్కర్లా యాడ్ నిమిత్తం. అందువల్ల మీరు టైటిల్లో ఉన్న నెంబర్కి మీ హౌస్ ప్రాపర్టీస్ ఫొటోస్ పెడితే నేను వీడియో చేసిస్తానండి. ఓకేనండి. ఈ అందమైన హౌస్ చాలా బాగుందండి. ఇది 160 గజాల్లో ఉందండి. అంటే రోడ్లు ఏం పెట్టుకోక్కర్లేదండి. రోడ్లు కాకుండానే ఈ హౌస్ 160 గజాల్లో ఉందండి. అంటే 3 సెంట్ల పావండి. చాలా పెద్ద హౌస్ అండి. ఒకసారి హౌస్ని కూడా చూద్దాం. కార్ పార్కింగ్ ఉన్న హౌస్ అండి ఇది. మీకు ఇంటి ముందు 30 అడుగులు రోడ్డు ఉందండి. వాటర్ ఉందండి, కరెంట్ ఉందండి. ఈ హౌస్ నార్త్ ఫేసింగ్ అండి, అంటే ఉత్తరం ఫేసింగ్ ఉన్న హౌస్ అండి ఇది. హౌస్ చూసారు కదా, మన ఏదో మల్టీప్లెక్స్ థియేటర్లాగా ఉంది. అంటే ఇది రోడ్డు ఫేసింగే 40 ఉందన్నమాట. లోతు 36 అండి. హౌస్ చూసారు కదా, చాలా బాగుంది. ఇంటి ముందు గార్డెన్ ఏరియా కూడా ఉందన్నమాట. రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, 40 ఉంది కాబట్టి వీళ్ళు లోపలికి గేట్ పెట్టుకుని కారు కూడా లోపల పెట్టుకోవచ్చండి. ఇది 2 ఇయర్స్ అయిందండి కట్టి. వీళ్ళు వేరే ఊరు వెళ్ళడం వల్ల ఈ హౌస్ సేల్ పెడుతున్నారండి. ఈ హౌస్ కాస్ట్ కూడా మీకు చెప్పేస్తాను. 58 లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ కాస్ట్ అండి. ఒకసారి మనం హౌస్ను కూడా ఫోటోల రూపంలో చూద్దామండి. ఇక్కడ చూసారు కదండి, ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి కార్ ఈజీగా లోపలికి వెళ్ళిపోద్దండి. ఇందాక మీకు ఎలివేషన్లో గేట్ చూపించాను కదా స్టార్టింగ్. ఇది కార్ పెట్టుకునే ఏరియా అండి. మీకు బైక్ పార్కింగ్ కూడా ఫుల్గా ఉంది. ఎందుకంటే 3 సెంట్ల పావులో ఉంది కాబట్టి హౌస్ చాలా పెద్ద, రూమ్స్ పెద్ద, హాలు, కార్ పార్కింగ్ కూడా బాగా వచ్చిందండి. ఈ సైడు బైక్ పార్కింగ్ కూడా ఉందండి. మీకు ఉత్తరం ఫేసింగ్ అన్నాను కదండి, ఉత్తరం ఫేసింగ్ రోడ్ ఏమో ఉత్తరం ఫేసింగ్ ఉందండి. తూర్పు సింహద్వారం కూడా ఉంది, ఇటు ఉత్తరం గుమ్మం కూడా ఉందండి. ఉత్తరం, తూర్పు సింహద్వారం కావాల్సిన వాళ్ళు ఈ హౌస్ తీసుకోవచ్చండి. ఇక్కడ రైట్ సైడ్లో
మీకు బైక్స్ పార్క్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. రెండు గేట్లు ఉన్నాయండి. హాలు చాలా బాగుందండి, చాలా పెద్ద హాలు. సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. కింద పాలరాయి అండి, మార్బుల్ రాయి వేసారండి. డబుల్ బెడ్రూము, హాలు, వంటగది, రెండు బాత్రూమ్లు గల ఇల్లు అండి ఇది. మూడు సెంట్లు పావండి. హాల్ అయితే చాలా పెద్దది వచ్చిందండి. చూసారు కదా పెయింటింగ్ కూడా చాలా బాగుందండి. వీళ్ళు 2 ఇయర్స్ అండి, వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కొన్నారండి. వీళ్ళు కొత్త హౌస్ కొన్నారండి. వీళ్ళు 2 ఇయర్స్ అయిందండి కట్టి. హాల్ అయితే చాలా పెద్దదండి. ఇంకా సీలింగ్ కూడా చూడండి, సీలింగ్ కూడా చాలా బాగుందండి. మీకు ప్రతి రూమ్లో సీలింగ్ ఉందండి. ఇది పెద్ద బెడ్రూమ్ అండి, రెండు మంచాలు పడ్డాయి చూసారు కదా, చాలా పెద్ద బెడ్రూమ్ అండి. అది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఈ బెడ్రూమ్కి. బెడ్రూమ్ సైజు 14x12 అండి, 14x12 అండి. చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చిందండి. ఇది రెండో బెడ్రూమ్ అండి, 14x11 అండి. ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి 1 అడుగు డిఫరెన్స్ ఉందండి. బెడ్రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, కలర్స్ కూడా బాగుంది. ఇంతకీ మీకు హౌస్ అడ్రస్ చెప్పాలి కదా, ఈ హౌస్ తెలంగాణ ఖమ్మంలో ఉందండి, తెలంగాణ స్టేట్. నేను ఫస్ట్ పెడుతున్న హౌస్ అండి ఇది తెలంగాణ స్టేట్లో. అంటే నేను ఆంధ్రాలో చాలా హౌస్ పెట్టాను, ఫస్ట్ టైం తెలంగాణలో ఉన్న హౌస్ పెడుతున్నానండి. ఇది ఖమ్మంలో ఉందండి. ఖమ్మం అనేది చాలా పెద్ద ఊరు, మీకు తెలిసిందే. మీకు భద్రాచలం నుంచి 100 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఖమ్మం. అయితే ఈ ఖమ్మంలో ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఈ హౌస్ ఉందండి. ఇది లేఅవుట్ సైట్లో ఉన్న హౌస్ అండి ఇది, వెంచర్ అండి ఇది. మీకు వాటర్, కరెంటు, ఫుల్ సెక్యూరిటీతో ఒక హౌసెస్, ఒక 70 హౌసెస్ వరకు కట్టారండి. ఇలాంటి హౌసెస్, అన్ని హౌసెస్ ఇప్పుడు 2 ఇయర్స్ క్రితమే సేల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమీ అక్కడ అమ్మకానికి లేవండి. ఇది వీళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ హౌస్ అమ్మేస్తున్నారండి. ఓనర్ గారు చెప్తున్నారు రేటు 58 లక్షలు చెప్తున్నారండి. మీకు ఒకవేళ హౌస్ నచ్చినట్లయితే, మీరు ఖమ్మంలో తీసుకుందాం తెలంగాణలో అనుకుంటే, ఈ టైటిల్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. దయచేసి కాల్స్ చేయొద్దండి, నేను ఫోన్ లిఫ్ట్ చేయనండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తానండి మీకు. హౌస్ అయితే చాలా బాగుంది, మీకు హౌస్ ఎక్కడుందో కూడా డీటెయిల్స్ చెప్పేశాను. ఇప్పుడు వంటగది కూడా చూద్దామండి. వంటగది కూడా చాలా పెద్దదండి. అటు గుమ్మం కూడా ఉంది మనకి, వాస్తు ప్రకారం కట్టారండి. పైన మీకు సన్ సైడ్ కూడా ఉందండి. వంటగది కూడా బాగానే వచ్చిందండి. ఇది వంటగదిలో రైట్ సైడ్ అండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దామండి. అంటే మీరు పొయ్యి గ్యాస్ పొయ్యి అది లేదనుకుంటారేమో, లెఫ్ట్ సైడ్ ఉందండి. ఇంకో లెఫ్ట్ సైడ్ చూసారా, షింక్ ఉంది అక్కడ. ఈ పక్కనే దేవుడి మందిరం కూడా చిన్నది ఇచ్చారండి. వంటగది పక్కన దేవుడి మందిరం కూడా చిన్నది బాగుందండి. చూసారు కదా చాలా చాలా, ఏదో మల్టీప్లెక్స్ థియేటర్ అంత ఉంది హౌస్, అంత పెద్ద హౌస్ అండి. రోడ్ ఫేసింగ్ 40x36 అండి, మొత్తం 160 గజాల స్థలం, 3 సెంట్ల పావు వచ్చిందండి. ఉత్తరం ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. సింహద్వారం తూర్పు ఉందండి, ఉత్తరం ఉంది. పైన వాటర్ ట్యాంక్ ఉందండి, చాలా పెద్ద బిల్డింగ్ అండి. ఇంటి ముందు గార్డెన్ ఏరియా కూడా ఉంది. ఇంటి ముందు 30 అడుగులు రోడ్డు ఉందండి. ఇక్కడ ఈ వెంచర్లో లేఅవుట్ సైట్లో కట్టిన ఇల్లు అండి ఇది. ఇక్కడ కరెంట్ ఉందండి. తర్వాత 70 బిల్డింగ్స్ ఉన్నాయండి, అందరూ చాలా క్లాస్ ఏరియా అండి. ఇది ఖమ్మం నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో, సిటీ నుంచి, ఖమ్మం బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఈ హౌస్ ఉందండి. ఈ హౌస్ మీకు నచ్చితే నాకు ఫోన్ చేయొద్దండి. టైటిల్లో ఉన్న నెంబర్కి అసలు కాల్ చేయొద్దండి, నేను లిఫ్ట్ చేయనండి. మీరు వాట్సాప్లో ఈ హౌస్ గురించి నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బిల్డింగ్ అమ్మాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్, డీటెయిల్స్ పంపితే ఇలా వీడియో చేసి ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుందండి. అందరూ గమనించండి, ఎటువంటి డబ్బులు మీరు ఇవ్వక్కల్లా వీడియో చేసినందుకు. ఓకేనండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. అలాగే టైటిల్లో హౌస్ ఫర్ సేల్ అంటే అది భీమవరంలో కాదు అని అర్థం. హౌస్ ఫర్ సేల్ ఇన్ భీమవరం అంటే అది భీమవరంలో హౌస్ అని అర్థం. మీ టైము వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకనే మీకు భీమవరంలో ఉన్న కొనాలనుకున్న ప్రజలందరికీ ఈ విషయాన్ని చెప్తున్నానండి. ఓకేనండి, మళ్ళీ మీ వీడియో అంతా చూసిన తర్వాత రమేష్ గారు ఎక్కడో పెడుతున్నారు హౌసెస్ మీరు అడగొద్దు, అందుకే ముందుగానే వీడియో స్టార్టింగ్లోనే మీకు ఆ విషయాన్ని తెలియజేశానండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భీమవరం వాళ్ళు ఎక్కువ మంది ఛానల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ చుట్టుపక్కల బిల్డింగ్స్ పెట్టినప్పుడు మీ చుట్టాలకి వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు సపోజ్ భీమవరం నుంచి అమలాపురంలో హౌస్ ఏదైనా పెట్టాను అనుకో, మీ రిలేషన్స్ ఉంటే వాళ్ళకి వాట్సాప్లో అమలాపురంలో ఈ హౌస్ ఉందని షేర్ చేస్తే వాళ్ళు కొనుక్కుంటానికి ఉపయోగపడుతుందండి. అలాగా మన బిజినెస్కి అలాగే మన ఛానల్ డెవలప్మెంట్కి మీరు ఉపయోగపడతారని ఆశిస్తున్నానండి. మన గోదావరి దూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అవతల వాళ్ళకి షేర్ అవుతుందండి. కార్ పార్కింగ్ హౌస్ అండి ఇది, చాలా బాగుందండి. ఓన్లీ 2 ఇయర్స్ అయ్యిందండి కట్టండి ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్.